సైలెంట్ ఉండాలి బాబు, సైలెంట్ ఉండాలి బాబు, సైలెంట్ ఉండాలి, సైలెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈరోజు పటంచేరు ప్రజలకు పటంచేరు ప్రజల ఈరోజు భగవంతుడు కలిగించినటువంటి ఒక మంచి రోజు. ఈరోజు దశాబ్ది ఉత్సవాలను ఆఖరి రోజుగా ఎంచుకొని పటంచేరు నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం పటంచేరు నియోజకవర్గానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పటంచేరు ప్రజల తరపున నేను శిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. అలాగే జిల్లా మంత్రివర్యులు హరిశన్న గారు హార్నిషలు సిద్దిపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా చూస్తా ఉన్నాడో, ఈ నియోజకవర్గాన్ని ఎప్పటికప్పుడు రాత్రనక పగలనక మాకు ఫోన్లు చేసి అధికారులకు ఫోన్లు చేసి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా వర్క్ నడుస్తూ ఉంది, ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉన్నారని చెప్పి ఎప్పటికప్పుడు పరిచయం చేస్తున్న జిల్లా మంత్రివర్యులు హరీశన్న గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మన ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు బీబీ పటేల్ ఎంపీ గారు, మా చైర్మన్ ఎర్రల సీన్ గారు, వేదిక పైన ఆశీర్లైన జడ్పీ చైర్మన్ గారు సునీత లక్ష్మారెడ్డి గారు, వేదిక పైన ఆశీర్లైన నియోజకవర్గ స్థాయి కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే సర్పంచులు, వేదిక పైన ఆశీర్లైన రాష్ట్ర స్థాయికి వచ్చిన పెద్దలందరికీ, అధికార యంత్రాంగానికి పేరు పేరున ఈ సభలో ఆశీల్లైన పొద్దున 9 గంటల నుంచి మీరు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి వచ్చిన మహిళా సోదరులు సోదరులకు పత్రికా సోదరులకు పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటా ఉన్నా. అన్నా, మీకు ఈ పటంచేరు సంగతి మీకు తెలియంది ఏం లేదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇవి పటంచేరు గల్లీ గల్లీ తిరిగిరు. మీరు నేను ఎంపీటీసీగా ఉన్నా, పటంచేరు సంగతి అంతా మీకు చరిత్ర తెలిసిన విషయమే. మీకు తెలియంది ఏం లేదు. నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని గుంటలు ఉన్నాయి, ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, మొత్తం మీకు తెలిసిన విషయమే. కాబట్టి తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చిన పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో మేము శాసనసభ్యుగా మీ అందరి ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో శాసనసభ్యుని అయిన తర్వాత ఈ ప్రాంత సమస్యలని ఎక్కడికక్కడ తుడిచిపెట్టి ముందుకు పోతా ఉన్నాం. రెండోసారి శాసనసభ్యుని అయిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది శరవేగంగా పెరుగుతూ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేటు, కాలనీస్ చాలా పెద్ద ఎత్తున పోతూ ఉన్నాయి. ముఖ్యంగా మాకు 3 మున్సిపాలిటీలు, 2 మండలాలు, గ్రామ పంచాయతీలు ఇచ్చినందుకు పటంచేరు నియోజకవర్గం తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాన్న. ఆ విధంగా ఈరోజు కొల్లూరులో పటంచేరు నియోజకవర్గంలో 40,000 ఇండ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కొల్లూరు మాత్రమే 15,000 ఇండ్లు మీరు ఇనాగ్రేషన్ చేసి లాంచింగ్ చేయడం జరిగింది. నాగలపల్లిలో రైల్వే కోచ్, మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొన్న సుల్తాన్పూర్లో మెడికల్ డివైజర్ ఇండస్ట్రీ వితౌట్ పొల్యూషన్ ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. 10-15 వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. శివానగర్లో ఎల్ఈడి లైట్ పార్కుకు సిద్ధంగా ఉన్నది ల్యాండు. కాబట్టి మీరు దయచేసి మా ప్రాంతంలో ఉస్మాన్ నగర్లో కేటీఆర్ గారు, హరీశన్న గారు అక్కడ కొల్లూరు ఉస్మాన్ నగర్లో 300-400 ఎకరాల ల్యాండు, ఇక్కడ ఐటీ కంపెనీ విస్తరించడానికి ల్యాండ్ కొనిపెట్టడం జరిగింది. ఈ ప్రాంత యువతకంతా అవకాశాలు వస్తాయి కాబట్టి మీరు పెద్ద మనసుతో దాన్ని మీరు ఆలోచన చేయవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు మనకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేటర్ డివిజన్లు ఉన్నాయి, 4 మండలాలు ఉన్నాయన్న. ఇవన్నీ గిట పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉన్నది, కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా కాలనీలు వస్తూ ఉన్నాయి కాబట్టి
మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కాలనీలకు ఈ మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు మీరు దయచేయించి మీరు మాకు మీకు మా పటంజర్ ప్రజల మీద దయచేయించి మీరు ఫండ్స్ రిలీజ్ చేయవలసిందిగా మీ అందరితో మనవి చేస్తానన్న ముఖ్యమంత్రి గారిని. దాంతో పాటు రామచంద్రపూర్లో రాయి సముద్రం పెద్ద సముద్రం రెండు కార్పొరేటర్ల మధ్యన ఉంటుంది అది అది సుందరీకరణ కోసం గట మీకు మేము దృష్టికి తీసుకొస్తానన్న. దాంతో పాటు ఈరోజు మెట్రో లైన్ మన మిజాపూర్ నుంచి ఇష్నాపూర్ క్రాస్ రోడ్డుకు మెట్రో లైన్ వస్తే ఈ ప్రాంత కార్మికులకు ఈ ప్రాంత ప్రజలకు దాని ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా మీతో కోరుతూ ఈరోజు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాకు లాస్ట్ డే పటంజరులో మీరు రావడం అదృష్టంగా భావిస్తూ పటంజరు ప్రజల అదృష్టంగా భావిస్తూ నేను ఇప్పుడు హరీష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తాను.